చినశంకరంపేట మండలం మడూర్ గవలపల్లి సూరారం శంకరంపేట గ్రామాలలో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణం పనులను మెనిక్ డివిజన్ వ్యవసాయ సంచాలకులు నగ్గెస్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాలలో రైతు వేదిక నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయన కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ నెల చివరి వరకు రైతు వేదిక నిర్మాణం పనులు పూర్తి చేసి రైతులకు అందే విధంగా చూడాలని ఆయన అన్నారు. రైతు వేదిక నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం లేకుండా చేయాలని, ఒకవేళ పనుల్లో నాణ్యత లేకపోతే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రైతుల కోసం రైతు వేదిక భవనాలు ఎంతో ఉపయోగపడతాయని, కాబట్టి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల చివరి వరకు నిర్మాణ పనులు పూర్తి చేసి రైతులకు అందించే విధంగా కృషి చేస్తామన్నారు. నేను వ్యవసాయ సంచాలకులు మహేష్ కుమార్, మెదక్ డివిజన్ సంబంధించి నాలుగు మండలాలు శంకరంపేట ఆరు, మెదక్, హవేలి గంపూర్, పాపనపేట సంబంధించిన అధికారులు. ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయ శాఖ ద్వారా రైతు వేదికలు నిర్మాణంలో ఉన్నాయి. ఇది దసరా వరకు దాదాపుగా మరి కట్టే వరకు ఏర్పాటు వేరే జరుగుతుంది. కాబట్టి మరి ఇక్కడ సూరారం, శంకరంపేట ఆరు, మాడూరు, ట్రస్ట్లో ఈ నాలుగు రైతు వేదికలను నిర్మించడం జరుగుతుంది. ఈ ఎప్పటికప్పుడు మరి ఈ రైతు వేదికల నిర్మాణాన్ని పరిశీలిస్తున్నాము. దానికి తగ్గట్టుగా మేము కూడా ఎప్పటికప్పుడు వీటిని పర్యవేక్షిస్తూ మంచి నాణ్యమైన రైతు వేదికల నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా మేము చేస్తున్నాం.